ఇకపోతే ఈరోజు వార్తలు తీసుకుంటే సమస్త తెలంగాణ చూసినా కూడా రామయ్య తండ్రి, ఆంధ్ర జ్యోతి పేపర్ చూసిన అయోధ్యనే, వెలుగు పేపర్ చూస్తే భవ్య మందిరం దివ్య రూపం తప్ప ఇంకొకటి ఏం లేదు మిత్రులారా. ఎందుకంటే నా రామయ్య తండ్రిని, నా రామయ్య తండ్రి ఇలా ఏ పేపర్ చూసినా, ఏ ఛానల్ చూసినా నా రామయ్య తండ్రి కనిపిస్తుడు. అయోధ్య ఆలయ నిర్మాణ కార్మికులపై పూలు చల్లుతున్న ప్రధాని నరేంద్ర మోదీ. మిత్రులారా, రామ మందిర నిర్మాణంకు సంబంధించినటువంటి కార్మికుల మీద కాదు పూలు చల్లేది, ఆ రామ మందిర నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించినటువంటి యోధులను స్మరించాలి, యోధులను స్మరించాలి. అంత ఈజీగా రామ మందిర నిర్మాణం రాత్రికి రాత్రికి జరగలే, రాత్రికి రాత్రి జరగలే. దీని వెనుకాల జరిగినటువంటి దాడుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తా, నా రామయ్య అనుభవించిన క్షోభ గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, నేను అనుమాన్ మాలేస్తా, దాదాపు నాకు ఊహ విలువ నుంచి నేను అనుమాన్ మాలనేస్తున్నా. ఒక్కొక్కసారి అయితే అన్నం మెతుకుకూడదు, నా 20 రోజులు 20 కిలోలు 30 కిలోలు తగ్గిన రోజులు కూడా ఉన్నాయి. 20 రోజే కానీ 40 రోజే కానీ ధర్మాన్ని నేను అట్లే పట్టుకుంటా, ఎవరేమన్నా అనుకున్నా పర్వాలేదు. ఇకపోతే 1528 జూన్ 6 నాడు జరిగినటువంటి విధ్వంసం కంటే ముందు, అయోధ్యలో రామాలయం కూల్చడం కంటే ముందే హిందుత్వంలో బానిసత్వం అనే భావజాలం చొరబడినాక, ఈ 1000 ఏళ్లలో గడిచిన 1000 ఏళ్లలో 36,000 గుళ్ళను ధ్వంసం చేశారు, కూలగొట్టిర్రు, బొంద పెట్టిర్రు. గది గుర్తు పెట్టుకోవాలి, గది గుర్తు పెట్టుకుంటే ఇట్లాంటి రామ మందిర నిర్మాణం ఇంకా ఎప్పటికీ సమస్య రాదు, లేదంటే మళ్ళీ సమస్య మొదలొస్తుంది. నిన్న రాముని గుడికాడికి పోయో, హనుమల్ల గుడికాడికి పోయో, అన్నదానం చేసో, అన్నదానం తినో, జై శ్రీరామ్ అంటే సరిపోదు, జై శ్రీరామ్ అంటే సరిపోదు. ఆ రామయ్య తండ్రిని మనం ఆవాహన చేసుకోవాలి. ఇలాంటి దాడులు జరగకుండా ఎట్లా నిలబడాలని మనం ఆలోచన చేసుకోవాలి. గప్పుడు ఈ దాడులు జరుగుతాయి ప్రపంచంలో, ఇలా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. రామాలయ నిర్మాణం జరిగిపోయింది అయోధ్యలో, మరి ఆ దేశంలో కూడా హిందుత్వంలో ఉన్నామని చెప్పేసి హిందుత్వం మీద దాడి చేసే మూర్ఖులు ఉన్నారు. వాడు అంటాడు, రామ మందిర నిర్మాణం కడితే, రాముని గుడి కడితే ఉద్యోగం వస్తుందా, తిండి దొరుకుతుందా అని అంటారు. ఈ మున్నా మొబైల్ నేను సూటి అడగదలుచుకున్నా, రామ మందిర నిర్మాణం అయితే దాదాపు ఇప్పటికే 4-5 వేల ఉద్యోగాలు వచ్చినట్టే, ప్రతి సంవత్సరం 5-6 వేల కోట్ల ఆమదాన్ వస్తుంది. వాళ్ళకి తెలిసి పాడు కాదు, వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. ఎందుకు కామెంట్ చేయాలి? రాముని తిట్టాలనే ఉద్దేశంతో మనతోటే ఉంటారు, మేధావులుగా కీర్తించబడతారు, కులం కంచె అడ్డు పెట్టుకొని కామెంట్ కూడా చేస్తారు. కనుక వాళ్ళను, వాళ్ళకు కుక్క కాటుకు చెప్పదెబ్బ లెక్క ఆన్సర్ ఇవ్వాలి. ఇకపోతే చరిత్ర ప్రయత్నం చేస్తా, ఈ 1000 ఏళ్లలో 36,000 గుళ్ళను ధ్వంసం చేస్తే, కూలగొడితే మౌనంగా ఉన్న నాటి బానిసత్వం ఈ హిందుత్వంలో కలిసింది కదా, ఇక నుంచి ఆ ప్రస్తావన ఉండకూడదు. ప్రతి వ్యక్తి ఒక సైనికుని లెక్క, రామ సైనికుని లెక్క నిలబడితే ఏ శక్తి కూడా నీ దేశంలో నీ రాముని టచ్ చేయది, నీ హిందుత్వాన్ని కామెంట్ చేయది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకంటే ముందు కేవలం 12 ఏళ్ల వయసులో పాలమ్మే పిల్లాడు కరసేవ చేసి యంగెస్ట్ కరసేవకునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు, ఈ దేశం కోసం సమాజ శేఖర్ కూడా నిలబడ్డాడు అని ఇలా బీజేపీలో ఉన్నట్టుండు, ఏ పార్టీలో ఉండని కాక, నాకు పార్టీతో పనిలే, ధర్మం గురించి మాత్రం మాట్లాడుతుండు. ఆయనను మనం గౌరవించుకోవాలి.